బాబు ఆశీర్వాదం తీసుకోండి. ఇక నుంచి మా బేబీ బాధ్యత నీదే, తనకి ఏ కష్టం రాకుండా చూసుకో. ఇద్దరు ఇష్టపడే చేసుకుంటున్నారు కదా, ఇక తనకి ఏ కష్టం రాదులేండి. ఈ రోజు కోసం మీ అమ్మ ఎంతగానో ఎదురు చూసింది. ఇప్పుడు నిన్నిలా చూసి తను ఎక్కడున్నా సంతోషిస్తుంది. పద్మావతి నాకు భార్యగా వస్తేనే అమ్మ కోరిక తీరుతుంది నాన్నమ్మా. తన కోరికని ఈరోజు నేను ఎలాగైనా నెరవేరుస్తాను. నాదిష్టే తగిలేలా ఉంది. అక్క, అది ఏంట్రా, ఏదో చెప్పబోతో ఆగిపోయావు, చెప్పు. ఏంటి నాన్నా, ఏదైనా ఉంటే చెప్పు. అమ్మా, ముహూర్తానికి సమయం అవుతోంది, వెళ్ళి బట్టలు మార్చుకుని రండి. విక్కీ, తర్వాత మాట్లాడదాం, నువ్వు ముందు వెళ్ళి బట్టలు మార్చుకునిరా. ఒరే ఆర్య, తీసుకెళ్ళరా. సరే నాన్న. ఇదిగో తీసుకో. విక్కీకి పెట్టింది కదా, వెళ్ళిచ్చిరమ్మా, టైం అయిపోతుంది. వెళ్ళమ్మా, వెళ్ళమ్మా, టైం అయిపోతుంది, రా వెళ్ళు. మొత్తానికి మేమందరం ఎప్పుడెప్పుడు అనెదురు చూస్తున్న నీ పెళ్ళి ఇంకొన్ని రోజుల్లో మాయతో జరగబోతుందిరా. థ్యాంక్స్ రా బాబు, నువ్వెక్కడ లేట్ చేస్తావో అనుని నేనెక్కడ మిస్ అవుతానో అని తెగ టెన్షన్ పడిపోయాను. కానీ ఇప్పుడు హ్యాపీరా, ఎందుకంటే నీ పెళ్లితో పాటు మా పెళ్లి కూడా జరగబోతుంది కదా. రేయ్, ఏంట్రా ఇంకొన్ని నిమిషాల్లో నిశ్చితార్థం పెట్టుకుని హ్యాపీగా ఉండకుండా ఎందుకలా అప్సెట్ అయినట్టుగా ఉన్నావు?
అలాంటిదేం లేదురా. రే, నీ ఫేస్ని చూస్తేనే అలాగే అనిపిస్తుందిరా. పైగా నిన్న రాత్రి తాగొచ్చావు.